मैनाक वंदित पदांबुज दंडितारिं श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीर धीर हनुमान तव सुप्रभातम् पञ्चाननस्य भवभीति हरस्य नाम पादाब्ज सेवन परस्य परात्परस्य श्री अंजना प्रिय सुतस्य सुविग्रहस्य श्रीवीर धीर हनुमान तव सुप्रभातम् गंधर्व यक्ष भुजगादिप किन्नराश्च आदित्य विश्व वसुरुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीर धीर हनुमान तव सुप्रभातम् श्री गौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्ष भरितास्तव दिव्य कीर्तिम् श्रीवीर धीर हनुमान तव सुप्रभातम् भृंगावली च मकरंदर संपिबेद्वै पूजन्त्युतार्द मधुरं चरणायुधाश्च देवालये गण गभीर सुसंख कोशः निर्यन्ति वीर हनुमान तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्दम् श्रीवीर धीर हनुमान तव सुप्रभातम् यज्ञस्ति पति शुश्रूषा यज्ञस्ति चरितं तपः यदि वाश्चेक पत्नी त्वं सीतो भव हनुमतः वो अग्निदेवा यज्ञस्ति पति शुश्रूषा नेनु निजंगा पति शुश्रूष चेसेदान्ने कनक अयिते यज्ञस्ति चरितं तपः निजंगा नाकु सच्चरित्र उत्तमैनटुवंटि चरित्र उत्तमैनटुवंटि तपस्से कनक नाकु उंडि उंटे यदि वाश्चेक पत्नी त्वं నేను ఒకే భర్త కలిగిన దానిగా నేను ఉండి ఉంటే ఒకే భర్త ఎందు మనసు లగ్నమై ఉన్నదాన్నే కనుక అయితే సీతోభవ హనుమత ఆ హనుమంతుని విషయంలో ఓ అగ్నిదేవా నీవు చల్లబడవలసింది అని చెప్పి ఇలా అనేక రకాల అగ్నిదేవుని గురించి ప్రార్థన చేసింది సీతాదేవి నా రాముడు కనుక ధర్మపరుడే అయితే నా రాముడు నా ఎందు అనన్యమైనటువంటి ప్రేమే కలిగి ఉంటే నువ్వు చల్లబడవలసింది అని చెప్పి ప్రార్థించింది నేను ధర్మపక్షానే ఉన్నదాన్నైతే నా భర్త ధర్మ మార్గంలోనే నడిచేవాడే కనకైతే నువ్వు చల్లబడవలసింది అని చెప్పి ప్రార్థించింది ఇట్లా అగ్నిదేవుణ్ణి అనేక రకాల ప్రార్థన చేస్తే అక్కడ ఆంజనేయునకు ఏమాత్రము బాధ కలగలేదు ఆశ్చర్యం వేసింది హనుమంతునకు అరే ఇంత తోక మంట పెట్టారు ఇలా తోక మంట పెడితే నాకు ఏమాత్రం కూడా వేడి తగలటం లేదు ఏ బాధ లేకుండా ఎట్లా ఉన్నాను అని ఆశ్చర్యపడి అహో నిజంగా ఇదంతా కూడా ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం తప్పితే మరొకటి కాదు నేను సముద్రాన్ని లంఘిస్తూ ఉంటే అంత పర్వతాకారుడు ఎదురుపడ్డాడు నేను వాడు నాకు ఆటంకంగా వచ్చాడు అని అనుకున్నాను అటువంటి ఆటంకాన్ని అవలీలగా నేను సాత్వికావరోధాన్ని తొలగించుకుని బయటికి రాగలిగాను ఆయన యొక్క అనుగ్రహం వల్లనే ఆ తర్వాత సురస అనేటటువంటి ఆమె నన్ను పరీక్షించటానికి మింగటానికి వచ్చింది అటువంటి ఆమెను గురించి కూడా ఉపాయంతో తప్పించుకోగలిగాను సింహిక వచ్చింది నన్ను లాగింది అయినా కూడా నేను బయటపడగలిగాను అదిగో ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం వల్లనే ఇక్కడ కూడా ఆ సీతామాత దయ వల్లనే నేను ఏ కష్టం లేకుండా ఉండగలిగాను ఇప్పుడు ఈ చల్లబడటానికి కూడా కారణము అగ్నిదేవుడు నన్ను కాల్చకుండా ఉండటానికి కారణము తప్పకుండా ఆ సీతామాత యొక్క అనుగ్రహమే అయి ఉంటుంది మరో కారణం కూడా కావచ్చు నా తండ్రి వాయుదేవుడు అతడు నాకు చల్లని గాలులు వీస్తూ ఉండి ఉండొచ్చు నిజంగా కూడా వాయుదేవుడు అతని వైపు శీతల వాయువుల్ని ప్రసరింపజేశాడు ఆ విధంగా హనుమంతునికి ఏమాత్రము బాధ లేకుండగా అక్కడ ఈ తోక అంటించినా కూడా జరిగిపోయింది అట్లా హనుమంతుడు అంతా నగరమంతా చూశాడు చూశాక అతనికి ఇక నగరం చూడటం కాదు ఇక ఈ నగరాన్ని తగలేయటమే కర్తవ్యము అని అనుకున్నాడు
అనుకుని ఈ అనుకున్నటువంటి విషయాన్ని కూడా ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క రీతిగా చెప్పడం కనబడుతుందండి. భాస్కర్ రామాయణంలో అంటాడు, పురవీధుల్ కలయంగ త్రిప్పి ఇక పోపొమ్మన్న, ఆ నగర వీధులన్నీ తిప్పి ఇక పోరా అని చెప్పి వదిలితే అవ్వీర బాణరసింహంబు ఒక నవ్వు నవ్వి, ఆంజనేయుడు ఒక నవ్వు నవ్వాట పక్కున, ఆయనకే బాధ ఉన్నది నవ్వకుండా ఉండటానికి. చననే నాకిప్పుడు ఆకాంక్ష, అయినా నా ఆకాంక్ష తీరిందా, అప్పుడే అంతా పూర్తి చేశానా, ఉప్పరిగల్ సజ్జలు చప్పరాలు చవికల్ పై చూడలేదు ఎక్కి, నాకేదో కింద చూపించారు కానీ పై పైన మేడల పై భాగాలన్నీ ఎక్కడ చూపించారు, చెచ్చర మీరెక్కడ చూపినారు ఇప్పుడు నిశ్శేషంబుగా చూచెదన్, ఇప్పుడు నిశ్శేషంబుగా చూచెదన్ అంటే శేషం లేకుండగా చూస్తాను అని ఒక అర్థం, నిశ్శేషంబుగా చూచెదన్ అంటే మిగలకండగా శేషం లేకుండగా చూస్తానంటే మొత్తం నాశనం చేస్తాను అని చెప్పి, ఇలా రెండు అర్థాలు వచ్చేటట్లుగా హనుమంతుని చేత చెప్పిస్తారు. అట్లా చెప్పి హనుమంతుడు వెంటనే తన దేహాన్ని సంకుచితం చేశాడండి. వాళ్ళు తాళ్లతో కట్టేశారు, కట్టేసి ఏదో మనం ఘనత సాధించాము అని అనుకుంటున్నారు. అలా కట్టేసినటువంటి వాడు ఒక్క మాట చిన్నవాడైపోయాడు అనుకోండి, తాళ్ళు ఏమైపోతాయి, సడలిపోతాయి. అలా హనుమంతుడు ఎప్పుడైతే తన యొక్క దేహాన్ని కుంచించాడో ఈ తాళ్ళన్నీ కూడా పిడిదిలిపోయాయి, జారిపోయాయి. మళ్ళీ ఒక్క మాట తన ఉగ్ర రూపాన్ని పొందాడు, ఉగ్ర రూపాన్ని పొంది ఈ తోకతో యొక్క నిప్పుతోనే అక్కడ ఉన్నటువంటి మూగినటువంటి వాళ్ళందరినీ ఇప్పటిదాకా పరిహాసంగా తనని గురించి నవ్వేవాళ్ళని, తనని కాస్తో కోస్తో కొడుతూ బాధించేటటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఒక్క మాటగా ఆ నిప్పులతో దగ్ధం చేసి అందరినీ చంపేసేశాడు. చంపి పైకెగిరాడు, ఉప్పరిగల్ సజ్జలు అవి చూడలేదన్నాడు కాబట్టి ఆ విధంగా పైకి ఎగిరి ఒక్కొక్క భవనాన్నే మొత్తం తగలబెట్టడం మొదలుపెట్టాడు ఆంజనేయుడు. అలా తగలబెడుతూ ఉంటే జనమంతా హాహాకారాలు చేస్తున్నారు. పసిపిల్లలకి పాలిచ్చేటటువంటి వాళ్ళు కూడా అమాంతం మేడల మీద నుంచి దూకారట. అలా దూకినటువంటి రీతిని మరి వాల్మీకి మహాముని అద్భుతంగా వర్ణిస్తారు. ఇట్లా రాక్షసుల యొక్క బాధలు, వాళ్ళు ఎన్ని రకాల బాధలు పడ్డారనేటటువంటిది. అలా ఆంజనేయుని యొక్క ఈ దహన క్రియ వల్ల మొత్తం కూడా లంక భస్మమైపోయింది. చివరికి హనుమంతుడు వాళ్ళకి కట్టుకోవటానికి గుడ్డ లేకుండా చేశాడు. ఆ వాళ్ళ గుడ్డలన్నీ కూడా ఆంజనేయ స్వామి తోకకే అంటించారు. వాళ్ళకి ఉండటానికి గూడు లేకుండా చేశాడు, మొత్తం కూడా దగ్ధం చేశాడు. తినటానికి కూడు లేకుండా చేశాడు, మొత్తం దగ్ధం చేయటం వల్ల వాళ్ళ సంపదలన్నీ నాశనమయ్యాయి. వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వేడుకొందామా.
కోరిన వరాలిచ్చే దేవుడే, ఎడవి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, ఎడవి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ వెంకటాద్రినాథుడే, మనో నిగ్రహము. అసలు మనం ఏ కారణము ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా మనస్సు చాలా ప్రధానమైంది. మనస్సు అనేది చాలా కీలకమైన పాత్ర ప్రతి దాంట్లో పోషించటం జరుగుతుంది. మనస్సు లేనిదే ఏదీ లేదు. కేవలము ఒక్క చైతన్యమైన పరమాత్మ తప్ప మనస్సు లేకపోతే లోక వ్యవహారమే లేదు. కాబట్టే చెప్తారు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషి యొక్క బంధానికి కానీ తన మోక్షానికి కానీ కారణము మనస్సు మాత్రమే. తను మోక్షాన్ని పొందాలా లేదా బంధాన్ని పొంది లౌకికమైన వ్యవహారాల్లోనే తగులుకోవాలా అనేది మనస్సు ద్వారా మాత్రమే తెలుస్తుంది. అసలు ఈ మనస్సు అనేది ఎంతో ప్రధానమైనది, దీని ద్వారా మాత్రమే మనకి మోక్షం వస్తుంది. అయితే ఈ మనస్సు గురించి వశిష్ఠుల వారు చాలా గొప్పగా చెప్తారు రామచంద్రమూర్తికి వశిష్ఠ గీతలో. రామచంద్ర, నువ్వు మోక్షాన్ని పొందాలి అంటే మనోనిగ్రహం తప్ప ఇంకొక మార్గం లేదు. మనోనిగ్రహం ఎలా కలుగుతుంది? జ్ఞానాన్ని సంపాదించుకోవటం వల్ల. అసలు మనస్సు అంటే ఏమిటి? అనేక విషయాల యొక్క ఒక అనేక విషయాలను ఒక దగ్గరికి కూరిస్తే, వాటిని ఒక దగ్గరికి సంఘటితం చేస్తే దాన్నే మనస్సు అంటారు. మన లోపల సంకల్ప వికల్పాలు వీటన్నిటికీ కూడా మనస్సే కారణము. ఈ అనేక విషయాలను దగ్గరికి చేరిస్తే మనస్సు. మరి మనం ఏం చెయ్యాలి మనోనాశనము అంటే? అనేకమైన పనికిమాలిన విషయాలు జన్మ జన్మల నుండి మన లోపల తెచ్చిపెట్టుకున్న వాటి యొక్క కలయిక మనస్సు. మరి ఈ మనస్సుని నిగ్రహం చేసుకోవాలి అంటే దీనికి అద్భుతమైన రెండు ఉపమానాలు చెప్పారు. ఎలా అయితే అనేక జలబిందువులు కలిసి ఒక పెద్ద మేఘం కింద ఏర్పడతాయో, అలాగే అనేకమైన విషయాలు కలిసి మన లోపల మనస్సుగా ఏర్పడ్డాయి. అదే ఒక్కొక్క జలబిందువు వర్ష రూపంలో కురిసినట్లయితే ఆ మేఘానికి ఎక్కడా నామరూపాలు ఉండవు. ఆ మేఘము అనేది ఉన్నా లేనట్టుగా అయిపోతుంది. అలాగే మనస్సులో ఉన్న ఒక్కొక్క విషయాన్ని గనక మనం తీసేసినట్లయితే మన మనోనాశనము జరుగుతుంది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, అనేక కట్టలని తీసుకొచ్చి ఓ దగ్గర అగ్ని గనక వెలిగించినట్టయితే అది మహా అగ్నిగా ప్రజ్వరిల్లుతుంది. కానీ ఒక్కొక్క కట్టని మరి పక్కకు గనక పారవేసినట్లయితే ఆ అగ్నికి నామరూపాలు లేకుండా పోతుంది. అలాగే అనేకమైన విషయాలు మన లోపల ఏవేవైతే పేరుకొని పోయి ఉన్నాయో వాటన్నిటినీ పట్టించుకొని లోక వ్యవహారాలకి తగలకుండా జ్ఞానము అనే అగ్ని ద్వారా ఒక్కొక్క విషయాన్ని మనం గనక పక్కకి దూరం చేయగలిగితే. అయితే జ్ఞానం ద్వారా పక్కకి ఎలా చేయగలుగుతాము అంటే, జ్ఞానము ఉన్నవాడు పరమాత్మకి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. పరమాత్మకి దగ్గర వెళ్ళేవాడికి ఎప్పుడూ మనస్సు అనేది ఉండదు. ఎందుకయ్యా అంటే తనది పరమాత్మ కాని పదార్థం ప్రపంచంలో ఏదీ లేదు. రామచంద్రమూర్తిని ఈ మనస్సు గురించి ఆంజనేయ స్వామి వారు ఒక ప్రత్యేకమైన విషయం అడుగుతారు. రామచంద్ర, సమాధి స్థితిలో మనస్సు ఉందా లేదా అని అడుగుతారు. అడిగితే రామచంద్రమూర్తి సమాధానం చెప్పబోతుంటే, రామ ఒక్క క్షణము, మళ్ళీ దీంట్లో మూడు ఉప ప్రశ్నలు ఉన్నాయి. సమాధి యందు మనస్సు కలదు అని చెప్పావనుకో, నిశ్చలమైన దాంట్లో చంచలమైంది ఎలా ఉండగలుగుతుంది? సమాధి నిశ్చలమైంది, మనస్సు చంచలమైంది. పోని, సమాధి యందు మనస్సు కాసేపు ఉండి కాసేపు లేదంటావేమో. అలా అయితే నిశ్చలమైన దాంట్లో చంచలత్వము కాసేపు ఉండడం కాసేపు లేకపోవడం అనేది కూడా చంచలత్వమే కదా. పోని, సమాధి యందు మనస్సు లేదు అని చెప్పావనుకో,
అంతమంది గురువులు శిష్యులకు ఎలా చెప్తున్నారో ఈ విషయాన్ని ఇప్పుడు నేను అడిగితే నువ్వు నాకు చెప్పబోతున్నావు అంటే మనస్సు లేకుండా చెప్పడానికి కుదరదు కదా అంటే రామచంద్రమూర్తి దానికి సమాధానం చెప్తారు. సమాధి యందు మనస్సు కలదు కానీ తద్వికారంబులని అంటదు, వాటి యొక్క వికారాలని అంటదు. ఎందుకయ్యా సమాధి యందు మనస్సు వికారాలని అంటదు అంటే, సమాధి స్థితిలో ఉన్నవాడు సర్వవ్యాపకమైన పరమాత్మనే దృష్టిగా పెట్టుకుంటాడు. ఈ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఇప్పుడు ఇక్కడ కూర్చొని హిమాలయాలు ఆలోచించవచ్చు, లేదు ఇంకొక కాలడి గురించి ఆలోచించవచ్చు, దేని గురించి ఆలోచించినప్పటికీ ఆ ప్రదేశంలో ఉన్న పరమాత్మని గ్రహించి అక్కడ ఉన్న పిప్పిని వదిలిపెట్టే లక్షణం కలిగిన వాడికి సమాధి యందు మనస్సు ఉన్న దాని యొక్క దోషములని అంటదు. కాబట్టి దాని యొక్క ప్రభావం ఉండదు. మనం మనస్సుని నిరంతరము పరమాత్మ పెట్ల పెట్టి ఈ యొక్క పిప్పి అయిన ఈ ప్రపంచం మీద గనక దృష్టి పోనీయకుండా ఉంచినట్లయితే ఈ మనస్సు ద్వారా మనం ముక్తిని పొందగలుగుతాం. కానీ ఇదే మనస్సు లౌకిక వ్యవహారాల మీద పెట్టినట్లయితే ముక్తిని పొందే అవకాశం లేదు. కాబట్టి మనం మనోనిగ్రహం చేసుకుందాం. హరి ఓం తత్సత్. कानन कुंडल कुंचित केसा जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया लोक उजागर